అనగనగా ముమ్మిడివరం అనే ఊళ్ళో సత్తయ్య అనే రైతు ఇంట్లో రెండు పుంజులు ఉన్నాయి ఆ కోడిపుంజుల్లో వాటిల్లో వాటికి నేనే బలవంతుడిని అంటే నేనే బలవంతుడిని అనే గొడవ జరిగింది అరవడం సరే ఎవడు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని రెండూ పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలు తట్టుకోలేక దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయగర్వంతో పెద్దగా మొదలుపెట్టింది అప్పుడే నుంచి వచ్చి తీస్తున్న సత్తయ్య పక్కనున్న కర్ర విసరడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది నీతి విజయగర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి